హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి ఫుడ్ విల్లా ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు అండి మీరు ఎన్నో విధాలుగా చేపల పులుసుని టేస్ట్ చేసి ఉంటారు కానీ ఇలా కనుక ఒక్కసారి చేసి ఇంట్లో అందరికీ పెట్టండి టేస్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఆలస్యం లేకుండా అది ఎలానో వీడియోలోకి వెళ్ళి చూసేయండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో వరకు చేప ముక్కలు అనేది తీసుకున్నానండి వీటిని శుభ్రంగా పసుపుతో అలానే కల్లుప్పు ఉంటుంది కదండి మనకి దొడ్డు ఉప్పు అని కూడా అంటారు వాటితో కనుక శుభ్రం చేసుకుంటే మనకి ఎక్కడైనా నీచు వాసన ఏమన్నా కూడా పోతుంది ఇలా నీట్గా శుభ్రం చేసుకుని అయితే పెట్టుకుందాం ఇదంతా కూడా నేను కర్రీ చేయట్లేదు ఒక కిలో వరకు అయితే కర్రీ చేసుకుంటున్నానండి మిగతా వాటితో ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు బాగా పట్టించుకుందామండి మనం ఫ్రై చేసినా కర్రీ చేసినా ఇలా ఈ మూడు మ్యాగ్నెట్ చేయడం వల్ల మన పీసెస్ అనేది చాలా జ్యూసీగా వచ్చి టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చేపల కూరలోకి చింతపండు పులుసుని అయితే రెడీ చేసుకుందామండి దానికోసం ముందుగా ఇక్కడ ఒక ఎనభై గ్రాముల వరకు చింతపండుని తీసుకోండి మీరు ఇంకా కొంచెం పులుపు ఎక్కువ అనుకుంటే ఒక వంద గ్రాముల వరకు తీసుకుందాం మీకు ఇంకా క్వాంటిటీ అర్థం కాకపోతే నిమ్మకాయలు ఉంటాయి కదండి మీడియం సైజు నిమ్మకాయ ఆ నిమ్మకాయకి రెండింతల సైజు చింతపండు అంటే తీసుకోండి ఇలా చింతపండుని ఒకసారి క్లీన్ చేసుకొని దాంట్లోనే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అని బాగా నానే అంత వరకు ఇప్పుడు ఒక మిక్సీ గార్ తీసుకొని దాంట్లో ఒక మూడు వరకు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి దాంట్లోనే ఒక మూడు స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకుంటున్నాను నేను ఈ మసాలా పేస్ట్ అనేది ఫిష్ ఫ్రై చేయాలనుకుంటున్నాను కదండి దానికి కూడా కొద్దిగా యూజ్ చేస్తున్నాను అందుకనే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక పది వరకు తెల్లుల్లిపాయలు కూడా ఇలా వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని ఇలా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక మూడు వరకు టమాటాలని మెత్తటి ప్యూరీ లాగా అయితే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు కొన్ని మిరియాలు ఒక నాలుగు వరకు యాలకులు రెండించులు దాల్చిన చక్క ఇలా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీరు కావాలంటే దీన్నే మిక్సీ కూడా పట్టుకోవచ్చు చేపల పులుసు కోసం వెడల్పుగా ఉండే ఒక బాండిని కానీ కడాయిని కూడా తీసుకోండి దీంట్లోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అనేది వేసుకుందామండి ఈ మెంతులు వేయడం వల్ల చేపల పులుసు టేస్ట్ మరింత బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్టు దాన్ని వేసేద్దామండి ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా ఫ్రై చేసుకుందాం దీంట్లోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అండి ఒక రెండు స్పూన్ల వరకు నేను ఇక్కడ వేస్తున్నాను ఈ రెండు కూడా బాగా ఇలా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఉడికించుకుందామండి మనకు పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుంది అండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది కదా ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే మనకు పచ్చివాసన పోయిందని అర్థం ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అనేది వేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం పసుపు అనేది చూసి వేసుకోండి ఇంతకుముందు కూడా మనం వేసాం కదా దాన్ని బట్టి అయితే ఇవి యాడ్ చేసుకోండి దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసుకుంటున్నానండి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక రెండు స్పూన్లు అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడైతే మర్చిపోయి సాల్ట్ వేసేసానండి సాల్ట్ బదులు మీరు ఇప్పుడు దొడ్డుప్పు కానీ కళ్ళుప్పు ఉంటే కనుక టేస్ట్ బాగుంటుంది ఉంటే కనుక అది వేసుకోండి ఇది మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేద్దాం ఇలా మొత్తం ఒకసారి వేసేసి కలుపుకుందామండి మసాలాకు బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను మీ కారానికి తగ్గట్టు అయితే చూసి అనేది వేసుకుంటూ దీనిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత కనుక తీసి చూస్తే మన మసాలా అంతా కూడా బాగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని మరోసారి అయితే కలుపు కలుపేసుకుందాం ఇలా కలుపుకున్న దాంట్లో ఇంతకుముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని అవన్నీ కూడా వన్ బై వన్ ఇలా వేసుకుందామండి మన కడాయి అనేది ఎంత వెడల్పుగా ఉంటే మన చేపలు అనేది అంత బాగా కుక్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దామండి ఇక నేను వన్ కేజీ చేపలకి లీటర్ వరకు వాటర్ అనేది పడతాయండి మరొక హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి చేత్తో ఇలా అనుకుందాం గరిట అనేది అస్సలు పెట్టొద్దు ఇలా చేత్తో అంటేనే మనకి చేపల పులుసు అనేది ముక్క విరగకుండా బాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత ఇంతకుముందు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా మిరియాలు అలానే యాలకులు దాన్ని కూడా వేసేద్దామండి వేసి మూత పెట్టుకొని మరొక ఏడెనిమిది నిమిషాలు అయితే ఉడికించుకుందాం నాకైతే ఇక్కడ పది నిమిషాల వరకు టైం పట్టిందండి ఇలా పది నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతూ వచ్చింది కదా ఇలా పైకి తేలుతూ మన చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇలా సర్వ్ చేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి మరి చిక్కబడేంత వరకు ఉంచకుండా ఈ స్టేజ్లో ఉంటుండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చేపల పులుసు అయితే చూసేసారు కదా ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా కూడా ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారండి టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేసి పెట్టండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే శ్రీదేవి ఫుడ్ విల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్